మనం మరచిన అసలు చరిత్రకు కావ్య సౌందర్యాన్ని అద్దిన ప్రామాణిక చరిత్రకారుడు, హైందవాన్ని గురించి జనబాహుళ్యంలోని అపోహలను సరిదిద్దిన సనాతన ధార్మికుడు, అలుపెరుగని కలంతో కలకాలం నిలిచి ఉండే సాహిత్యాన్నందించే శ్రామికుడు బ్రహ్మశ్రీ ముదిగొండ శివప్రసాద్ గారే ఈనాటి మన చెప్పాలని ఉంది అతిథి. శివప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పాలని కార్యక్రమానికి స్వాగతం. అలాగే. చారిత్రక నవలా చక్రవర్తి అనే బిరుదు తెచ్చుకున్నారు మీరు. ఎన్నో చారిత్రాత్మకమైన పుస్తకాలు రచించారు. తెలుగు వాళ్ళ గురించి, ముఖ్యంగా ఆంధ్రుల చరిత్ర గురించి, భారతదేశ చరిత్ర గురించి గొప్ప గొప్ప అంశాలు మీరు ఎత్తుకుని వాటిని పుస్తకాల రూపంలో మాకు అందించారు. గొప్ప గొప్ప నవలలు రచించారు. అసలు వీటన్నిటికీ ఈ ఇంత ప్రస్థానానికి మొదలు ఎక్కడ జరిగింది? ఎప్పుడు మీరు ఇలా సాహితీ లోకం వైపు ఇంతగా ఆకర్షితులు ఎలా అయ్యారు? చారిత్రక నవలా చక్రవర్తి అనే బిరుదు నాకు వచ్చిన మాట వాస్తవమే, కానీ నాకంటే ముందు ఒక పెద్ద పరంపర ఉందమ్మా. అదేమిటంటే, విశ్వనాథ్ సత్యనారాయణ గారు, నోరి నరసింహశాస్త్రి గారు, అడవి బాపిరాజు గారు, మల్లాది వసుంధర, పిలక గణపశాస్త్రి గారు, వెంకట పార్వతీశ్వర కవులు, వీళ్ళు నాకంటే ఇంకా చాలా ముందు తరం వాళ్ళు. వాళ్ళని స్మరించుకోకుండా చారిత్రక నవల గురించి మాట్లాడడానికి వీలు లేదు. అందుకని వీళ్ళందరూ కూడా వాళ్ళ అడుగుజాడల్లో నేను నడుస్తూ వచ్చాను. అయితే కొంతమంది ప్రశ్న వేశారు, మీకు చారిత్రక నవలు రాయాలనే కోరికే ఎందుకు అని. చారిత్రక నవల బాగా రాసే రచయితలు గనక ఎవరన్నా గనక ఇవాళ సమాజంలో ఉన్నట్లయితే నేను ఈ పని బానుకొని వేరే ఇంకా కొన్ని మంచి పనులు ఉన్నాయి చేయాల్సినవి, అవి చేసుకుంటా. కానీ చారిత్రక నవలు రాయడానికి ఎవరు ముందుకు రావటం లేదు. అందుకు రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఒక్కొక్క నవలు రాయడానికి 10 సంవత్సరాలు పడుతుంది. రీసెర్చ్ చాలా అవసరం అవుతుంది, పూర్తిగా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటుంది. శాసనాలు పరిశోధించాలి, తర్వాత ఆనాటి న్యూమిస్మాటిక్ అంటే నాణ్యాలు తీసుకొని రావాలి. ఒక రకంగా మనం పరకాయ ప్రవేశం చేయాలి. ఓ 2000 ఏళ్ళు 3000 ఏళ్ళు పరకాయ ప్రవేశం చేయాలి. ఇంత ఓపిక, ఇంత తీరిక, ఇంత కోరిక ఈ తరం వాళ్ళకి లేదు. రెండవది, కమిట్మెంట్ కావాలి. మన చరిత్రను మనం ప్రేమించగలగాలి. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రను ప్రేమించాలి, భారతదేశ చరిత్రను ప్రేమించాలి, ప్రపంచ చరిత్రను అధ్యయనం చేయాలి. ఇది బాగా జరిగినప్పుడు మనం చారిత్రక నవలు బాగా రాయడానికి అవకాశం ఏర్పడుతుంది. నేను 100 పుస్తకాలు రాశాను ఇప్పటికీ, 100 పుస్తకాలు రాశాను. ఇప్పుడే మొన్ననే బ్లావర్స్కీ మీద ఒక నవల రాశాను. మేడం బ్లావర్స్కీ మీద ఈ వారంలోనే నవల రాశాను. కాబట్టి 100 పుస్తకాలు మీరు ఎలా రాయగలిగారు అని చాలా మంది అడుగుతారు. దాన్ని నేను వృత్తిగా, నా వృత్తి ఏమిటంటే అధ్యాపకత్వం. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. వృత్తిగా అధ్యాపకుణ్ణి, ప్రవృత్తి పరంగా సాహితీవేత్త. విశ్వనాథ్ సత్యనారాయణ గారు పోయిన తర్వాత ఆయన నాకు పర్సనల్ గా బాగా తెలుసు, చాలా సన్నిహితం, చాలా క్లోజ్. విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఇన్ఫ్లుయెన్స్ 70% నా మీద ఉంది. వస్త్రధారణలో కూడా కొంత ఉందేమో అనుకుంటుంటాను. విశ్వనాథ్ సత్యనారాయణ గారికి చాలా సన్నిహితమైన పరిచయం, భావాత్మకంగాను వైయక్తికంగా కూడా నా మీద ఆయన పరిచయం చాలా ఎక్కువ ఉంది. భావాత్మకంగా కూడా ఆయన పోయిన తర్వాత నోరి నరసింహశాస్త్రి గారు, ఆయన తర్వాత బాపిరాజు గారు నేను చూడలేదు, ఆయన బుక్స్ చదివాను. ఇంకా ఆ జనరేషన్, ఆ సంప్రదాయం మొత్తం పోతున్నదే అన్నటువంటి ఒక భావన నాకు వచ్చింది. ఎవరికి మన కల్చర్ ఏమిటి, మన పరంపర ఏమిటి, సనాతన పురాతన దివ్య భవ్య సుదీర్ఘమైనటువంటి ఒక చరిత్ర ఉన్నది కదా, దాన్ని అసలు మరిచిపోయి మొత్తాన్ని ధ్వంసం చేయాలన్నటువంటి ఒకనొక దృక్పథం ఇవాళ సమాజంలో ఎందుకు కనపడింది? ఇంగ్లీష్ వాళ్ళు కూడా మన దేశానికి వచ్చినప్పుడు వీళ్ళ కల్చర్ లేదు, మేమే వీళ్ళ కల్చర్ నేర్పాము, లేకపోతే గ్రీక్ దేశం నుంచి వస్తే అలెగ్జాండర్ వచ్చాక భారతీయులకు సంస్కృతి అనేది నేర్పడం జరిగింది, అంతకుముందు భారతీయులకు లెక్కలు కూడా రావు, ఆకాశంలో ఉన్న ద్వాదశ రాశుల గురించి భారతీయులకు తెలియదు, వీళ్ళకి 0 కాన్సెప్ట్ తెలియదు అంత అన్నటువంటి ప్రచారాన్ని ఇంకా చారిత్రకంగా అక్కడ చూస్తే ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, అలెగ్జాండర్ చాలా గొప్పవాడు, పురుషోత్తముడు ఓడిపోయాడు, అక్బర్ ది గ్రేట్, రాణా ప్రతాప్ పేరు లేదు, శివాజీ పేరు లేదు, ఇలా చరిత్రను ధ్వంసం చేశారమ్మా. మన చేతుల్లో పాలన వచ్చాక కూడా ఎందుకు ఇలా జరిగిందంటే, వీళ్ళకి చారిత్రక జ్ఞానం లేదు సరిగదా. నామకార్థమే 1947 తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది.
ఇట్స్ నాట్ ఏ రియల్ ఇండిపెండెన్స్. మానసిక స్వాతంత్రం రాలేదంటారు, మానసిక స్వాతంత్రం రాలేదు, సాంస్కృతిక స్వాతంత్రం రాలేదు, భావ స్వాతంత్రం రాలేదు, ఆర్థిక స్వాతంత్రం కూడా రాలేదు. ఎందుకంటే కేవలం 47 తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారే గాని ఇంగ్లీష్ వారసత్వం పరంపర 47 తర్వాత ఇవాటి వరకు మనకు కొనసాగుతూనే వచ్చింది. ఇది ఇది పొలిటికల్, ఇట్స్ ఏ పొలిటికల్ ఫ్యాక్ట్, దీని వాడు మీరు కాదని ఎట్లా అంటారు? ఈ కారణం చేత మనకి ఇంత చరిత్ర ఉన్నది అని చెప్పాలి అన్నటువంటి ఒక నాకు కోరికతో నేను దాన్ని ఒక ఉద్యమంలాగా స్వీకరించాను. నేను చేసిన పనికి నాకు తప్పకుండా ప్రతిఫలం, అంటే ఆర్థికంగా కాదు హార్దికంగా, ప్రజల నుంచి గొప్ప రెస్పాన్స్ వచ్చింది. విశ్వ సత్యనారాయణ గారు, నోరు నరసింహశాస్త్రి గారు, అడవి బాపిరాజు గారు, ముదిగొండ శివప్ప సార్, అంటే 4 మూల స్తంభాలు చారిత్రక నవలా మంటపానికి 4 మూల స్తంభాలు. అంతకంటే గొప్ప ఏం కావాలమ్మా? మీరు ఎంతో అభిమానించే విశ్వనాథ్ గారు సరసన మీకు స్థానం లభించిందంటే సత్యనారాయణ గారితో పోల్చి చూసుకుంటే నా పరిధిలో ఉంటా నాకు తెలుసు. ఆయన నాకంటే చాలా గొప్పవాడు. నేను రామాయణ కల్పవృక్షం రాయమంటే రాయలేదు, అసంభవం, అసంభవం. కాకపోతే 1000 పడగల లాంటి పుస్తకం ఏదన్నా, ఇంకో 1000 పడగల 1000 పేజీల పుస్తకం, అంతకంటే ఎక్కువ 25,000 పేజీలు రాశారు. కానీ ఆయన ఒక యుగ పురుషుడు, వారి యొక్క ప్రభావంతో అడుగు జాడలో శిష్యుడుగా నేను బయలుదేరానే కానీ, అయితే మీరు ఇందాక మీకు చెప్పినట్లు ఎందుకు ఈ పని చేయడం, మనకు ఒక చరిత్ర ఉన్నది, ఇది సమున్నతమైన చరిత్ర. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే, ఇది అలెగ్జాండర్ నేర్పాడమ్మా ఈ శ్లోకం మనకి. అంటే ఇది కాన్సెప్ట్ ఆఫ్ జీరో అనమాట. జీరో ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో, జీరో డివైడెడ్ బై జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో, జీరో ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో, జీరో మైనస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో. కాబట్టి భారతీయులకు సమున్నతమైన చరిత్ర ఉన్నది అన్నటువంటి విషయాన్ని తెలియజేద్దామని పాయింట్ నెంబర్ 1. ఉన్నదాన్ని ఫ్యాలసీ అంటే వక్రీకరణ జరిగింది, దాన్ని ఆ జరిగిన వక్రీకరణ ధ్వంసం చేద్దామని సరైన భారతీయులకు చరిత్ర. ఉదాహరణకి శాతవాహనుల మీద 6 పుస్తకాలు రాశాను, గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకా ముందు పీరియడ్ నుంచి తీసుకొని 457 చరిత్ర 6 పుస్తకాలు రాశాను. ఎందుకు రాశాను అంటే ఇంత చరిత్ర తెలుగు వాళ్ళకి ఇంత చరిత్ర ఉందనే విషయం ఎవరికి తెలియదు. ఈ దృష్టితో నేను చారిత్రక నవలలు అన్నటువంటి, అంటే సాంఘిక నవలలు రాయలేదని దాని అర్థం కాదు. ఎక్కువగా ముఖ్యంగా పేరు వచ్చింది వీటికి, నాకు ఎక్కువగా పేరు రావడానికి కారణం చారిత్రక నవలలు రాయటంలో దానికి ఒక ఐతిహాసికమైన శైలి ఉంటుందమ్మా, ప్రత్యేకంగా ఒక శైలి ఉంటుంది, దాన్ని ఎపిక్ సింప్లిసిటీ అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ లో గొప్ప వాళ్ళు ఉన్నారు, చార్లెస్ డికెన్స్, అలెగ్జాండర్ డ్యూమాస్, విక్టర్ హ్యూగో, వీళ్ళు సుప్రసిద్ధమైన చారిత్రక నవల, వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళని. మన తెలుగులో అట్లా గొప్పగా చెప్పుకోరు చారిత్రక నవల రచయితల్ని. ఆ ఏదో పాచ్యంతకాయ పచ్చడి 2000 నాటి కథ మనకెందుకు? కొంతవరకు రాహుల్ సాంకృత్యాయన్ గారు దగ్గరికి తీసుకొచ్చారు. రాహుల్ సాంకృత్యాయను చరిత్రను వక్రీభవించాడు. అక్కడ జరిగిన మిస్టేక్ ఏమిటంటే వాళ్ళు చరిత్రను ఎందుకు తీసుకున్నారంటే ఈ ఆర్యులు అనే వాళ్ళు పనికి మాలిన వాళ్ళు నిరూపించడం కోసం తీసుకున్నాడు ఆయన. ప్రమీల థాపర్ కానివ్వండి, రాహుల్ సాంకృత్యాయన్ కానివ్వండి, వీళ్ళందరూ భారతీయ చరిత్రను చెబుదామనే దృష్టితో చెప్పిన వాళ్ళు కాదు, భారతీయ చరిత్ర ఎంత పనికి మాలిందో నిరూపిద్దామనే దృష్టితో వాళ్ళు చరిత్ర గ్రంథాలు రాశారు. ఓల్గాసే గంగా తక్కంటే ఏమిటండి ఆ మాటకు అర్థం? అంటే ఓల్గా నుంచి గంగా నదీ తీరానికి సంస్కృతి ప్రవహించింది అని అర్థం. ఇది సరిగ్గా ఆపోజిట్ గా జరిగింది. అది కాదు, గంగాసే ఓల్గా తక్, అంటే గంగానది తీరం నుంచి ఓల్గా నదీ తీరానికి ప్రపంచ సంస్కృతులు ప్రవహించాయి. ఈ విషయాన్ని విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పారు. ఓల్గాసే గంగా తక్ కాదు, గంగా దాన్ని ఆరు నదులు అంటారు, గంగాసే ఓల్గా తక్, అంటే ఈ సాంస్కృతిక ప్రవాహం గంగానది తీరం నుంచి వాలుక, ఓల్గా అంటే వాలుక, వాలుకా నది తీరానికి వెళ్ళిందని చెప్పారు. మీరు కూడా చిన్నతనాల్లో మరి ఈ సిలబస్ లో చదువుకుని పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఎలా మీకు ఇంత దేశభక్తి, ఈ రకం దృక్పథం ఎలా వచ్చింది? నాకు దేశభక్తి రావడానికి 2 కారణాలమ్మా. చిన్నప్పుడు నేను కొన్ని మంచి నవలలు చదువుకున్నా. ఒకటి, 10వ తరగతి చదువుకుంటున్నప్పుడు, నేను 10వ క్లాస్ చదువుకుంటున్నప్పుడు నోరు నరసింహశాస్త్రి గారి పుస్తకం ఒకటి చదివా, దాని పేరు నారాయణ పట్టు. అది నన్ను టెక్స్ట్ బుక్ గా చదువుకున్నా, అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. తర్వాత అప్పుడే నేను కేఎం మున్షి గారు రాసిన పుస్తకం ఒకటి చదివాను, జై సోమనాథ్ అని. దాన్ని గజనీ మహమ్మద్ ఎట్లా ధ్వంసం చేశాడు, దాన్ని ఎదుర్కోవడం కోసం అక్కడ ఉన్నటువంటి రాజపుత్రులు వాళ్ళు ఎలా త్యాగాలు చేశారు, ఆ స్టోరీ చాలా కేఎం మున్షి గారు ఒక మహాకావ్యంలాగా రచించాడు జై సోమనాథ్. అది చదివేసరికి నాకేమనిపించిందంటే ఇలాంటి పుస్తకం చదవటమే ఒక ధన్యం అనుకున్నా. అలాగా నా మీద ఆ పుస్తకాల యొక్క ప్రభావం చిన్నప్పుడు
చాలా తీవ్రంగా పడి మన సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం, అంటే రివైవలిజం అంటారు దాన్ని, జాతీయ పునరుజ్జీవన ఉద్యమంలో ఒక అంతర్భాగంగా ఉండటం కోసం సాహిత్యాన్ని పాధేయంగా ఉపాధేయంగా స్వీకరించి నేను ఈ ప్రక్రియను స్వీకరించానమ్మా. మీ చిన్నతనం గురించి చెప్పండి గురువు గారు. ఇప్పుడు ముదిగొండ శివప్రసాద్ ఈ పేరు ఎలా వచ్చింది అంటే, ఈ ముదిగొండ అన్న విలేజ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది మా పూర్వీకుల ఊరు. మా పూర్వీకుల ఊరు అంటే ఎప్పుడో కొన్ని 800 సంవత్సరాలకు ముందు, అంటే కాకతీయుల కాలంలో. అప్పుడు ఇంకా వాళ్ళకి ముదిగొండ వాళ్ళు, ఇంకా పూర్వీకులు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే కాశ్మీర్ నుంచి వచ్చారు. మరి నేను చేస్తున్న పని అదే కదా, రూట్స్ మీద చేస్తున్నదే చారిత్రక పరిశోధన అయినప్పుడు అందరి రూట్స్ కనుక్కున్నారు. వాళ్ళ యొక్క మూలాలన్నీ అన్వేషించి మూల్యాలు, మూల్యాలు అంటే వాల్యూస్, మూలాలు అంటే రూట్స్, మూలాలు మూల్యాలు అన్వేషించి చరిత్ర అంతా కూడా కుప్పబోసి మరి దాన్ని అంతా కూడా ఒక సుగంధ ద్రవ్యంగా సమాజానికి అందిస్తూ ఉన్నప్పుడు కాశ్మీర్ విశేషాలు ఎలా వచ్చారు, ఎలా వచ్చారంటే దీనికి రెండు మూడు ఆధారాలు మాకు స్పష్టంగా దొరికాయి. ఇందులో అభూత కల్పన ఏమీ లేదు. ఇప్పుడు ఏదైతే కాశ్మీర్ అంటున్నారో, ఈ కాశ్మీర్ లో ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదమ్మా కాశ్మీర్ కి. కాశ్మీర్ అనేది ముస్లింల చేత తర్వాత కాలంలో ఆక్రమింపబడ్డది, దాన్ని ఆక్రమించుకున్నారు వాళ్ళు. ఈ ఆక్రమణ ఎప్పుడు జరిగిందంటే 12వ శతాబ్దం తర్వాత నుంచి తురుష్క హర్షుడు అని ఒకడు వచ్చాడు. ఆ తురుష్క హర్షుడు దగ్గర నుంచి క్రమక్రమంగా వాళ్ళ బలహీనతల వల్ల అది తర్వాత మెల్లగిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులు అనమాట. బారాముల్లా అని ఒక ఊరుంది, వినుంటారు బారాముల్లా. ఇప్పుడు ఈ యుద్ధాలు అవి జరుగుతున్నది, దాని పేరు బారాముల్లా అంటే వరాహ క్షేత్రం అని అర్థం. బారాముల్లా అంటే వరాహ క్షేత్రం. తర్వాత మనకి శంకరాచార్యుల వారు శారదాదేవి పీఠం అని అంటారు, అది ఇప్పుడు ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంది. అంటే వాళ్ళు బలవంతంగా ఆక్రమించుకునే, అది ఇప్పుడు లేదా క్షేత్రం ధ్వంసం చేసేసారు, మొత్తం నేలమట్టం అయిపోయింది. అయితే అప్పుడు పూర్వం జయాపీడు అని ఒక రాజు ఉండేవాడు, అతని ఆస్థానంలో ఉద్భటారాధ్యుడు అని ఒక శైవ ఆగం పండితుడు ఉండేవాడు. ఆ ఉద్భటారాధ్యత మాది ఉద్భటారాధ్య గోత్రం అనమాట. ఇప్పుడు ప్రతి వాళ్ళకి కొన్ని గోత్ర కష్టాలు ఉంటారు చూడండి. ఆ ఉద్భటారాజ గోత్రానికి చెందిన వాళ్ళు బుదిగొండ వాళ్ళు. వాళ్ళు అక్కడ నుంచి వరంగల్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే, కాకతీయులు పిలిచారు వెళ్ళి. గణపతిదేవుడు, గణపతిదేవుడికి ముందు రుద్రదేవుడు ఉండేవాడు, మహాదేవుడు గణపతిదేవుడి ఫాదరు. ఆ కాలంలో 1000 స్తంభాలు గుడి కట్టారు. ఆ కాలంలో వాళ్ళని ఇక్కడ పిలిపించి అప్పుడు ఏవో కొన్ని చారిత్రక సంఘటనలు ఉన్నాయి, అవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు శైవ దీక్ష తీసుకున్నారు. శివదీక్ష అంటే వీళ్ళు అక్కడ రాజగురువులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచి ఈ ముదిగొండ అనేటువంటిది ఒక అగ్రహారం. సో మొత్తం మీరంతా కాశ్మీర్ నుంచి ఉంది మీ బ్యాక్గ్రౌండ్. 2007 కానీ మాకు కాకతీయుల కాలం నుంచి స్పష్టంగా చారిత్రక ఆధారాలు అందరూ చూపిస్తున్నారు. అక్కడ నుంచి ఏమైందంటే, కొంతకాలం ఇక్కడ ఉన్నాక మాలిక్ ఆఫర్ అనేవాడు దండయాత్ర చేశాడు, వరంగల్ని ధ్వంసం చేశాడు. మీరు పుస్తకం కూడా రాశారు కదా, కరెక్ట్, మాలిక్ ఆఫర్ అనే పేరుతో ఆ నవల రాశాను నేను. అదే ఆ మాలిక్ ఆఫర్ తర్వాత ఇంకొకడు వచ్చాడు, వాడి పేరు తుగ్లక్. తుగ్లక్ ఏం చేశాడంటే వాడి పేరు ఉలుగ్ ఖాన్. వాడు కాకతీయ సామ్రాజ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. 1323 సెప్టెంబర్ లో జరిగింది. అప్పుడు 2వ ప్రతాపరుద్రుడు పతనం. అప్పుడు మొత్తం వలసలు జరిగినాయి. ఎక్కడి నుంచి వలసలు జరిగినాయి, కాకతీయ సామ్రాజ్యం అంతా ధ్వంసం అయిపోయిన తర్వాత సీమాంతరాలకు వలసలు జరిగినాయి. అలా వలసలుగా వెళ్ళిపోయినటువంటి వాళ్లలో ఈ ముదిగొండ వారి కుటుంబం కూడా ఒకటి. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు 1956 తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడి తెలంగాణ ఆంధ్ర కలిసి ఒకటిగా వచ్చిన తర్వాత మళ్ళీ వలసలు హైదరాబాద్కు వచ్చేసినాయి. ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపు 10,000 మంది ఉన్నారు. మీ చిన్నతనం అంతా ఎక్కడ గడిచిందండి? అవిభక్త గుంటూరు జిల్లాలో నడిచిందమ్మా. ఓకే, తాడికొండ, గుంటూరు, ఇప్పుడు ప్రకాశం జిల్లా, ఆ పక్కనే ఆకులల్లూరు, కొత్తపట్నం, సముద్ర తీర ప్రాంతాలు. ఇప్పుడు ఏం లేదు, అక్కడ ప్రాపర్టీ లేదు, ఏం లేదు. నేను హైదరాబాద్లోనే స్థిరపడిపోయాను. దాదాపు గత 60 సంవత్సరాలుగానే హైదరాబాద్లో ఉంటున్నాను. అందువల్ల మీది ఏ ఊరు అంటే, మా పూర్వీకులది వెలగపూడి, మా పూర్వీకులది అమరావతి అని చెప్పుకోవాలన్నమాట. అది వాస్తవం కూడా. ఇప్పటికీ అక్కడ అమరావతిలో పాపయారాజుల వారిని ఒక ఆయన ఉండేవాడు పూర్వం. ఆయన ఎవరి ఆస్థాన కవి అంటే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆస్థాన కవి. ముక్తి ద్వారము తలుపు దీయగద చాముండా జగజ్జీవని అని ఈ బాలచాముండేశ్వరి దేవి మీద, అంటే ఇప్పుడు అమరావతిలో ఇది ఉంది చూడండి టెంపుల్, క్రౌన్ చామరేంద్ర టెంపుల్, దాని మీద రాశారు, దాని మీద పద్యాలు అవి రాశాడు. ఇంకొక విషయం మీకు చెప్తాను, ఈ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు
108 శివాలయాలు కట్టించి, శివాలయాలు విష్ణువాలయాలు కూడా ఉన్నాయిలేండి, 108 దేవాలయాలు ఒకేసారి కట్టించి ఒకేసారి వాటి రెండికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. అబ్బా, చాలా గొప్ప రాజు అన్నమాట. చరిత్రలో ఇలాంటి గొప్ప గొప్ప అంశాలు సామాన్య కష్టం. మధ్య అక్కడికి వెళ్ళినప్పుడు ఉపన్యాసంలో చెప్పాను, మీరు అక్కడ రాజధాని పెట్టుకున్నారు, మీ రాజధాని పెట్టుకున్నప్పుడు అక్కడ ఆ వెలగపూడి రాజధానిలో మీ అసెంబ్లీ ఏదైతే ఉందో దాని ముందు వెంకటాద్రి నాయుడు గారి యొక్క విగ్రహాన్ని పెట్టి తీరాలి ప్రభుత్వం పక్షాన అని చెప్పాను నేను వారితో. అందుకని ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఈ ప్రోగ్రామ్ లో, ఈ పని వాడు చెయ్యాలి, అది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే వెంకటాద్రి నాయుడు గారికి అసలు అమరావతి అని పేరు పెట్టింది ఆయనే, అంతకుముందు లేదండి. అంతకుముందు అమరావతి అని పేరు లేదు. మనకి అమరావతి పట్టణం ఉండేది అనేది ఇప్పుడు బౌద్ధ గ్రంథాల్లో ఉంటుంది కదా అమరావతి అని, బౌద్ధ గ్రంథాలు అమరావతి లేదంటే. లేదు లేదు, అమరావతి అనే పేరు వెంకటాద్రి నాయుడు గారే పెట్టారు దానికి. ఓహో, అయితే అంతకుముందు దానికి ధాన్యకటక అనే పేరు, ధాన్యకటకం అంటుంటే ధాన్యకటక అన్న అమరావతి అన్న ఒకటే. వెంకటాద్రి నాయుడు గారి తర్వాత అమరావతి వచ్చింది, ఎందుకంటే ఈయన దేవేంద్రుడు కాబట్టి. దానికి దేవేంద్రుడు రాజధాని అమరావతి, దానికి అమరావతి అని పేరు పెట్టి తన సభకి సుధర్మ అని పేరు పెట్టుకున్నాడు. బాగుంది. ఆ పక్కనే మరి ఇక్కడ అమరావతి ఉంటే మరి వైకుంఠం ఉండాలి కదా, అందుకని అక్కడ నుంచి ఒక 15 నిమిషాల దూరంలో వైకుంఠపురం అని ఇంకో ఊరు కట్టాడు ఆయనే. వైకుంఠపురం అని ఇంకో ఊరు కట్టాడు. సోషల్ హిస్టారికల్ నావెల్ కి మామూలు నావెల్ కి చాలా తేడా ఉంటుంది కదా రాసే విధానంలో. మీరు సోషల్ నుంచి హిస్టారికల్ కి వెళ్ళాలి, ప్యూర్ హిస్టరీ రాయొచ్చు, ప్లస్ మీరు బ్యాక్ టు ద ఫ్యూచర్ లో లాగా వెనక్కి వెళ్ళి ఆ రోజుల్లోకి వెళ్ళి ఆలోచించి మిమ్మల్ని అక్కడ ప్లేస్ చేసుకుని ఎలా ఉంటుందో అవన్నీ రాయాలి కదా. ఫ్యాక్ట్స్ మనకు కొంతవరకే లభిస్తూ ఉంటాయి, సో కొంత మీ జడ్జ్మెంట్, మీ ఆలోచన ధోరణి దాని మీద బాగా ప్రతిఫలిస్తుంది అంటారు, అంటే మీ భావాలు వాటి మీద వెళ్తాయా, లేకపోతే సోషల్ ఫ్యాక్ట్స్ ఎక్కువగా ప్రాధాన్యత ఉంటాయంటారా? సామాన్యంగా చరిత్ర చారిత్ర రాసేవాడు ఫ్యాలసీస్ జోలికి కనుక వెళ్తే అది అభూత కల్పనలు అంటారు. కాబట్టి చారిత్రక ప్రామాణ్యం లేకుండా చారిత్రక నవలలు రాయకూడదు, ప్రామాణికత చూసుకోవాలి. చారిత్రకమైన సినిమాల గురించి కూడా నేను ఈ మాట చెబుతున్నాను, మనకు చారిత్రక సినిమాలు తెలుగులోను హిందీలో కూడా వచ్చాయి కదా. ఈ మధ్య కూడా ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా వచ్చింది. మీరు అంత పెద్ద పుస్తకం రాశారు కదా, మిమ్మల్ని సంప్రదించారండి కథ ఎలా ఉండాలని? గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వారు నా దగ్గరకు వస్తే నేను చెప్పుండేవాడిని, నన్ను సంప్రదించలేదు. మరి ఇంత స్టడీ చేసిన వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళని ఎవరు వాళ్ళు సంప్రదిస్తారు? మీకు మామూలుగా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? బాగా ఫ్యాక్ట్స్ దగ్గరగా ఉందంటే. ఎందుకంటే చూడలేదు, చూడలేదా? థియేటర్స్ మానేశాను చాలా రోజులైంది, థియేటర్స్ వెళ్ళటం మానేశాను. కాకపోతే రుద్రమదేవి సినిమా చూచాను. రుద్రమదేవి సినిమా నన్ను గుణశేఖర్ పిలిచాడు, వాళ్ళ దగ్గరికి పిలిచి మాకు స్టోరీ చెప్పండి మా సార్ అట్లా ఇట్లా అడిగాడు ఆయన. రుద్రమదేవి అడిగాడు, ఆయనకు నేను చెప్పాను. అయితే ఇప్పుడు నేను మీ సినిమాల గురించి అడిగితే ఆ ప్రసక్తి నేను చెప్తూ ఉన్నాను. ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మొఘల్ యాజమ్ సినిమా తీసుకోండి, చరిత్రను పూర్తిగా వక్రీకరించి వాళ్ళ సినిమా తీశారు టు అప్పీజ్ ది ముస్లిమ్స్. జోధాక్బర్ కూడా కొంచెం, జోధాక్బర్ కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి సినిమాలు కానివ్వండి, అవన్నీ దేనికోసం అంటే టు అప్పీజ్ ది ముస్లిమ్స్, అట్లా చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుందాం అనే దృష్టితో తీసిన సినిమాలు. ఇప్పుడు అనార్కల్ని గోరీ కట్టారు, అసలు అనార్కల్ని గోరీ కట్టిన మాట నిజమేనా? చారిత్రక ఆధారాలు లేవు. మరి గోరీ కట్టి గోరీలో మళ్ళీ వదిలిపెట్టి బయటికి పంపించారనేది అది ఇంకొక అభూత కల్పన. అభూత కల్పన మీద రెండవ అభూత కల్పన అంటే ఏంటన్నమాట, అక్బర్ యొక్క పాత్రను ఎలివేట్ చేయడం కోసం అతను ఆవిడకి ప్రాణభిక్ష పెట్టాడు అనేది ఇంకొక అభూత కల్పన. అసలు అనార్కలియే లేనప్పుడు అనార్కలి గోరీ కట్టి గోరీలోంచి బయటికి పంపించాడంటూ అక్బర్ లాంటి పరమ దుర్మార్గుడైనటువంటి కిరాతకమైన చక్రవర్తి, ఔరంగజేబు లాంటి దుర్మార్గుడు భారతదేశ చరిత్రలో ఇంకొకటి లేడమ్మా. అన్ని పాపాలు చేశారు, అవన్నీ చెప్తే మీకు 15 నిమిషాల టైం సరిపోదు. మరి వాళ్ళని అంత ఎలివేట్ చేసి వాళ్ళ సినిమాలు ఎట్లా తీశారు అంటే, చారిత్రక ఆధారాలు లేకుండా చారిత్రక సినిమాలు తీసి రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసుకున్నారు. ఈ అంశాన్ని ఎవరు ఎందుకు హైలైట్ చేయరు, భయపడతారు ఎందుకు అంటే, రాజకీయంగా ఓట్ల కోసం మీరు సినిమాలు తీస్తారా? తప్పు కదా. ఇదే కాదు, జోధాక్బరు మొన్న ఎవడో ఒకడు బన్సాల్ అనేవాడు, చాలా బాధాకరమైన విషయం, చిత్తూరు రాణి పద్మినికి అల్లావుద్దీన్ ఖిల్జీకి డ్యూయట్స్ పెట్టి సినిమా తీశాడు. దాంతో రాజపుత్రుల కోపం వచ్చి సినిమా సెట్టింగులు తగలబెట్టి వాడిని పట్టుకొని మ్యాన్ హ్యాండిల్ చేశారు. అంటే ఇది కూడా తప్పే అనుకోండి, సినిమా సెట్టింగులు తగలబెట్టకూడదు, అది వైలెన్స్, అతన్ని మ్యాన్ హ్యాండిల్ చేయకూడదు, అది చట్టవిరుద్ధం. కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలే, వాళ్ళు వచ్చి పోలీసులు చూసుకోవాలి, చట్టం మన చేతిలోకి మనం తీసుకోకూడదు కదా. మనం షుడ్ నాట్ ఎంకరేజ్ వైలెన్స్,
ఇన్ ఎనీ ఫామ్. కానీ వాడి అటువంటి దుర్మార్గం చేయటం అన్నటువంటిది అంత తప్పమ్మా. అవును, వాళ్ళు అంతఃపుర స్త్రీలు కొన్ని వేల మంది చనిపోయారు కదండి, అసలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని జోహార్ అంటారు వాళ్ళు. అలావుద్దీన్ ఖిల్జీ గురించి పూర్తిగా మీరు ఆ నవల మాలికాఫర్ చదవండి, అందులో దాదాపు మొదటి 100 పేజీల్లోనూ అలావుద్దీన్ ఖిల్జీ గురించి చెప్పాను నేను. మాలికాఫర్ చరిత్రలో అలావుద్దీన్ ఖిల్జీ దగ్గరే ఉంటాడు వీడి, మాలికాఫర్ అయినవాడు. తర్వాత వాడు ఇక్కడికి వచ్చి వరంగల్ అంతా డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోయాడు, శ్రీరంగాన్ని ధ్వంసం చేశాడు. అప్పుడే కదండి విగ్రహం తీసుకొచ్చి తిరుపతిలో పెట్టింది. మంచి పాయింట్ గుర్తు చేశారు, ఈ పాయింట్ అందరు గుర్తుపెట్టుకోండి. తిరుపతిలో ఇవాళ మీరు చూస్తున్నటువంటి గోవిందరాజస్వామి విగ్రహం ఏదైతే ఉన్నదో, ఆ గోవిందరాజస్వామి విగ్రహం ఈ మాలికాఫర్ దండయాత్రలప్పుడు రక్షించుకోవడం కోసం శ్రీరంగం నుంచి తెచ్చి అక్కడ తిరుపతిలో కింద ప్రతిష్ఠ చేశారు అన్నటువంటి ఒక చారిత్రకమైన అంశం విన్నారా. ఇంకా టిప్పు సుల్తాన్, ది సోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని గిద్వా ఒక గిద్వాని ఒక నవల రాశాడు, దాన్ని ఆధారపెట్టుకుని టిప్పు సుల్తాన్ టిప్పు సుల్తాన్ చేసిన ఒక్క ఘోరం కూడా అందులో చూపించలేదు, దుర్మార్గం ఒక్క ఘోరం కూడా చూపించలేదు. ఆ చారిత్రక వక్రీకరణ కాదా, ఎన్ని దుర్మార్గాలు చేశాడమ్మా మలబార్లో, ఎంతమందిని మతం మార్చాడు అతను, ఎంతమందిని మార్చాడు, వేల మంది వైష్ణవులను ఊచకోత కోసాడు, సద్వైష్ణవులను ఎంతమందిని చంపాడు అతను. ఇప్పటికీ వాళ్ళు నవంబర్ ఆ డేట్ నాకు గుర్తులేదు, దీపావళి చేసుకోరంట కదండి వాళ్ళు కొంతమంది. మరి ఇదంతా దుర్మార్గం కాదా, ఎందుకు నోరెత్తరు చరిత్రకారులు? మనకు రొమిల్లా థాపరే చరిత్రకారిణియా, రొమిల్లా థాపరు, మరి ఏ శర్మ వీళ్ళు మన చరిత్రకారులా, రాహుల్ సాంకృత్యాయను? నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టెక్స్ట్ పుస్తకాలు ఎందుకు మార్చటం లేదు? బ్రిటిష్ వాళ్ళు రాసిన చరిత్రనే ఇవాళ మనం చదువుకోవాలా? ఈ చరిత్ర చదివిన వాడు పిల్లవాడికి దేశం మీద భక్తి ఎట్లా ఏర్పడుతుంది? చెప్పాను దేశభక్తి రావడానికి ఆస్కారం లేకుండా దేశం అంటే అసహ్యం ఏర్పడుతున్నది ఈ దేశం మీద. అందుకే దేశద్రోహులు పుట్టుకొస్తున్నారు. వాడు ఒక కవి ఉన్నాడు అండి, ఆయన మంచి బాలంగాధర తిలక్ అని ఉంటారు, అమృతం కూసి గారు అందరూ అన్నాడు, గజానికి ఒక్క గాంధారి కొడుకు గాంధీ గారి దేశంలో, గజానికి ఒక్క గాంధారి కొడుకు గాంధీ గారి దేశంలోని. ఇంతమంది కౌరవులు ఎలా పుట్టుకొస్తున్నారు అంటే ఈ విద్యా విధానంలోంచి శిశువులుగా పాఠశాలలోనికి ప్రవేశించిన వాడు పశువుగా మరి బయటకు వస్తున్నాడు. ఇది మన దుర్మార్గపు విద్యా విధానం, దీన్ని మార్చాలన్న కోరిక కూడా ఎవరికి లేదు. కనీసం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్ళు ఆయనలో పాపం అవస్థ పడుతున్నాడు, అవస్థ పడటం లేదు అనంటూ అనటం లేదు, అనంతమైన సమస్యలు. ఈ దేశంలో ఏం చేయాలని ఎక్కడ మొదలు పెట్టాలో తెలియనట్టు పరిస్థితి అసలు మొదలు పెట్టలే వాడు వాడు ఎవరన్నా కదా ముందు కాళ్ళు పెట్టి కిందికి అవుతారు. ఈ రకంగా చారిత్రక నవలల మీద నేను పడడానికి మెయిన్ కాజ్ ఏమిటంటే మన చరిత్ర మీద అభిమానం కల్పిద్దాము, చాలా అవసరం అండి నిజానికి. మన చరిత్ర జ్ఞానం లేని వాడు చరిత్రహీనుడు అవుతాడు. కాబట్టి చారిత్రక నవల రచన పఠనం రెండు కూడా ఒక యోగం ఒక యాగం అని నేను ఇచ్చినటువంటి ఒక సందేశం అమ్మా. కాబట్టి పూర్వం సూర్యోపాసన ఉండేది, ఇవాళ మాకు సూర్య నమస్కారాలు అక్కర్లేదు అంటున్నారు. శబ్దశక్తి ఉంది, ఆ శబ్దశక్తి వల్ల వచ్చే ఫలితం సగం మాత్రమే. ఇక్కడ మన దేశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ తెలుగు భాషను పునరుద్ధరించాలి అన్నటువంటి దృష్టి వీళ్ళకి లేదమ్మా. Thank you.